వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో డిఎస్సిలో వచ్చే అలంకారాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. అలంకారాలు ప్రాక్టీస్ బిట్స్ ముందుగా, నా కొమ్మల ఎక్కి ఎక్కి నా రెమ్మల నక్కి నక్కి ఇందుగల అలంకారంను గుర్తించండి. అంత్యానుప్రాస అలంకారం. వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇందుగల అలంకారంను గుర్తించండి. వృత్యనుప్రాస అలంకారం. శ్రమదాచని హాలికులను తలవంచని సైనికులకు ఇందుగల అలంకారంను తెలపండి. అంత్యనుప్రాస అలంకారం. పులకరించి భూసతి రామచిలుకయ్యే హుంకరించి యాబోతులు రంకెవేసే ఇందుగల అలంకారంను తెలపండి. ఉపమాలంకారము. తడయక చనుదెంచి తన మేని ఇసుక వడగట్టపై రాల్చి వనధిలో మునిగి తేలి గట్టునకేగి తిరుగంగ బొరలివాలిన భక్తితో వచ్చి విదుల్చే ఇందుగల అలంకారంను తెలపండి. స్వభావోక్తి అలంకారం. పల్లెటూరి పిల్లగాడ పశులగాచే మొనగాడ ఇందుగల అలంకారంను గుర్తించండి. అంత్యనుప్రాస అలంకారం. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తతో పాలు తెచ్చింది ఇందుగల అలంకారంను గుర్తించండి. వృత్యనుప్రాస అలంకారం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ఈ అలంకారం యొక్క లక్షణం. ఉపమాలంకారం. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లు ఉన్నాయి. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. పదాల పాదాల వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే ఏ అలంకారం యొక్క లక్షణం. అంత్యనుప్రాస అలంకారం. పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే ఇందుగల అలంకారంను గుర్తించండి. అంత్యనుప్రాస అలంకారం. పారజూచిన పరసేన పారజూచు ఇందుగల అలంకారంను గుర్తించండి. యమకాలంకారం. పదాల విరుపుల వల్ల అర్థభేదం సృష్టించడం ఈ అలంకారం యొక్క లక్షణం. యమకాలంకారం. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే అది డాష్ అలంకారం. రూపకాలంకారం. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఇందు ఉపమేయంను గుర్తించండి. నగరం. బతుకాటలో గెలుపు ఓటములు సహజం ఇందుగల అలంకారం. రూపకాలంకారం. నగారా మోగిందా నయాగరా దుమికిందా ఇందుగల అలంకారం. అంత్యనుప్రాస అలంకారం. ఏదైనా ఒక వస్తువును గాని విషయాన్ని గాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం ఈ అలంకారం యొక్క లక్షణం. అతిశయోక్తి అలంకారం. చుక్కలు తలపువ్వులుగా నక్కజముగ మేను పెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపెట్టిన నక్కోమలి ముదమునొందే నాత్మస్థితిలోన్ ఇందుగల అలంకారంను గుర్తించండి. అతిశయోక్తి అలంకారం. శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘన హుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ గౌరవించదగిన పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోన్ దేవుని మందలించాడు ఇందుగల అలంకారంను గుర్తించండి. స్వభావోక్తి అలంకారం. రాజు రివాజులు బూజు పట్టగన్ ఇందుగల అలంకారం. వృత్యనుప్రాస అలంకారం. నానార్థాలను కలిగి ఉండే అలంకారంను గుర్తించండి. శ్లేషాలంకారం.
మానవ జీవనం సుకుమారం ఇందుగల అలంకారం తెల్పండి. శ్లేషాలంకారం. ఆమె లత ప్రక్కన నిల్చున్నది ఇందుగల అలంకారం శ్లేషాలంకారం. రంగధరాతిభంగ ఖగరాజతురంగ విపత్ పరంపరోత్తుంగ తమహ పతంగ పరితోషితరంగ దయాంతరంగ ఇందుగల అలంకారంను గుర్తించండి. వృత్యనుప్రాసాలంకారము. 27A వీరు వీరులు పరార్థుల్ చేకానుప్రాస. బి అరటి తొక్క తొక్క రాదు వృత్యనుప్రాస. సరైన సమాధానంను గుర్తించండి. ఏ సరైనది, బి సరికాదు. 28A నిప్పులో పడితే కాలు కాలుతుంది చేకానుప్రాస. బి వానజాన చినుకు పూలను చల్లింది రూపకం. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 29A అడిగదనని కడువడిజను నడిగినదను మగుడ వృత్యనుప్రాస. బి నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఉపమ. సరైన సమాధానంను గుర్తించండి. ఏ సరైనది, బి సరికాదు. 30A ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు రూపకం. బి నవ్వుల నావలో తుళ్ళుతూ పయనిస్తున్న రూపకం. సరైన సమాధానంను గుర్తించండి. ఏ బీలు సరైనవి.